విజయనగరం జిల్లా చీపురుపల్లిలో 74వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ చేతుల మీదుగా స్థానిక పంచాయతీ కార్యాలయంలో జెండా వందనం కార్యక్రమం జరిగింది. చీపురుపల్లి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ దుర్గాప్రసాద్, గొర్ల స్టేషన్లో ఎస్ఐ నీలావతి ఆధ్వర్యంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అలాగే చీపురుపల్లి రెవెన్యూ కార్యాలయం, మండల కార్యాలయాల్లో జెండా ఎగురవేసి స్వతంత్రం రావడానికి ప్రాణాలు అర్పించిన ఎందరో త్యాగమూర్తులను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఇప్పిలి అనంతం, వలిరెడ్డి శ్రీనివాస నాయుడు, వైసీపీ నాయకులు పతివాడ రాజారావు, ప్రభాత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మహానుభావుల త్యాగ ఫలమే మనం ఈరోజు ఈ స్వాతంత్రాన్ని అనుభవిస్తున్నాము. ఇదే స్వాతంత్రాన్ని మనం స్ఫూర్తిగా తీసుకొని ఇంకా మన దేశాన్ని పారిశ్రామికంగా అయితేనేమి, వైద్య రంగంగా అయితేనేమి, సాంకేతిక పరంగా అయితేనేమి బాగా అభివృద్ధి చేయాలని ఆశిస్తున్నాను. ఈ కరోనా ప్రభావం చాలా ఎక్కువగా ఉన్నది కాబట్టి అందరూ కూడా ఈ స్వాతంత్ర సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేసేది ఏంటంటే, మనం ఎక్కడికి బయటకు వెళ్ళినా కూడా ఎస్ఎంఎస్ అన్నటువంటిది మనం గుర్తుంచుకోవాలి. ఎస్ అంటే సోషల్ డిస్టెన్స్, ఎం అంటే మాస్క్, శానిటైజర్, ఎస్ అంటే శానిటైజర్. ఈ మూడు విధానాల్ని మనం అందరం కూడా పాటిస్తూ మనం బయటకు వస్తామని చెప్పి మీ అందరితో నేను కోరుకుంటాను. అదేవిధంగా అవసరం ఉంటేనే బయటకు రావాలి, లేకపోతే మనం స్టే హోమ్ సేఫ్ హోమ్ అన్నటువంటి నాలుగులో మనం అందరం